Nadarku, Vemlavadalo, Trustedwara, Aneka Seva Karakramalu, Nirvesu, Pajaloka, Churan Lunati, Sodradu, Dr. Vikasyaru, or Isimati, Shimati Deepagaru, Bharatiya Janata Party, Chetan Sandarbangala, Talasandosham, Kamanchi Kutumam, Mudatichuda, Namina Siddhantal Kosam, Kastapadi, Party Kosam, Panjeshwaranti Kutumam. Nadunchi Nedwar Guda, or Kutumba Parabar Jusude, Kutumalu Itara Rajke Patna Kulapurguda, Mukanga, Dr. Vikasyar Kutumam, Ukajatiya Bava Jalantoni, Samaja Gosam, Desham Gosam, Dharma Gosam, Panjeshwaranti, Ukamanchi, Alo Sudan Kutumam. Sir, ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఇన్ని రోజులుగా పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తూ పార్టీ కార్యకర్తలు గాని పార్టీ నాయకులు గాని అన్ని రకాల సహకారాలు అందిస్తూ పార్టీని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు పార్టీని కార్యకర్తలను ఆదుకునేటువంటి కుటుంబం డాక్టర్ వికాస్ గారి కుటుంబం ఈ సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం ఇలా వెంబడవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో Putiga, Bharatiya Janata Party, Ankulaman Vataramundi, Itipaslo, Ajilak Samanichi, Rendu Sanalo, Bharatiya Janata Party, Abutan Gelpin Chalajapi, Pajalu Nineskuna Vishani, Yalaman Gutuskwal, Akanegadu, Telangana Rasta Mutanguda, Sri Kishanadigari, Netutolo, Itipaslo, Telangana Rastolo, Kasha Rajam, Rama Rajam, Modi, Rajam, Ravan Kayam, Edgati Nirustamanam, Evanga. Niruddyoga samasya meeda teacher postu raddi cheyali kevalam 5000 teacher postu khali levu nuvvu assembly-lo nee nodi dwara cheppinatadu matalu 15000 postu khali unnayi ani cheppi padavi viramam unte 10000 postu dadapu 25000 postu khali unnayi vaati poorthi chala bharti cheyali ani cheppi ivala nina niruddyoga yuvakulu vala nirasana vyaktam chese prayatnam chestayi ee vidhanga goddlanu gottadu gottindo manam chustam samajam anta chusindi ivala indakada durmargam inkoti kadu ఏఎన్ఎం పోస్టులో పర్మనెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే కనీసం మహిళలు చూడకుండా వాళ్ళు కూడా గుడ్డ తీసుకుంటే ఈచుకెళ్ళి వాళ్ళ సస్పెండ్ చేస్తాం ఉద్యోగం తీసేస్తామని చెప్పి బెదిరించే స్థాయికి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినట్టు ఎంత బరిదగించి ఎంత కండకవరం తలకాయకి మాట వివరిస్తుంది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాల సమస్యల మీద ఫైట్ చేయడానికి పార్టీ అల్లు సిద్ధమైంది మన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం ఇవాళ విపక్ష పార్టీలకు ఇవాళ కనువిప్పు లాంటి వాళ్ళందరూ కూడా బీజేపీ ఖమ్మంలో ఎక్కడుంది అని ప్రశ్నించే వారికి గుణపాఠం ఇది కాంగ్రెస్ పార్టీలు అన్నారు టిఆర్ఎస్ పార్టీలు అన్నారు వాళ్ళందరూ కూడా ఖమ్మంలో బీజేపీ ఎట్లు ఎక్కడుంది అంటే ఇవాళ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ ఎట్లుందో చూపెట్టినాం మనం ఏ విధంగా సభ సక్సెస్ అయిందో ఏ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలి వచ్చి వాళ్ళ జోషును ప్రదర్శించారో మనం ఖమ్మం బహిరంగ సభ విజయవంతం ద్వారా చూస్తాం మనం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని చెప్పి వక్ర భాషలు చెప్పి ప్రజలు నమ్మించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా అమిత్ షా గారు ఖమ్మం బహిరంగ సభ వేదికగా చెప్పినటువంటి విషయాన్ని ఇప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే పార్టీ గద్దె దించే పార్టీ తిరిగి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం ద్వారా గద్దెనెక్కే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి మరి ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ నిన్న చూస్తే మనం గ్యాస్ ధర పెరిగింది గ్యాస్ ధర పెరిగిందని ఇన్నోళ్ళు ఒత్తుకున్నటువంటి మురిగినటువంటి నాయకుల యొక్క నోర్లు మూసే విధంగా వాళ్ళ నోర్లు మూతబడే విధంగా ఒక్కొక్క సిలిండర్కి 200 రూపాయలు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ఉచితంగా ఉజ్వల గ్యాస్ పొందినటువంటి ఆ పేద ప్రజలందరి యొక్క వాళ్ళ బాధను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు 400 రూపాయలు ఒక్క సిలిండర్ మీద తగ్గిస్తామంటే పేద ప్రజల పట్ల మోడీ గారికి ఏ విధమైనటువంటి అపార నమ్మకము ఒక బాధ ఏ విధంగా ఆదుకోవాలన్నటువంటి తాపత్రయం ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ విపక్షాల యొక్క నోర్లు మూయించడానికి వీళ్ళు ఉర్రకుండా మురగకుండా ఉండడానికి తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం పేదల కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా రాబోయే రోజుల్లో పేదల మండలం చూడకుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ
ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం రక్షాబంధన్ అంటే అన్నదమ్ముల మధ్య అనుబంధమే కాక ఈ దేశానికి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం దేశానికి ధర్మానికి సమాజానికి రక్ష అని చెప్పి రేపు రక్షాబంధన్ ఉత్సవాన్ని అందరూ ఒక మంచి వాతావరణం నిర్మించుకోని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి డాక్టర్ వికాస్ గారికి ఒక మంచి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం నమ్మకంతోని మొదటి నుంచి సిద్ధాంతాలను అలవర్చుకున్నటువంటి డాక్టర్ వికాస్ గారు అదేవిధంగా శ్రీమతి దీప గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ.